గులాబ్ జామ్ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: ఒక కప్పు గులాబ్ జామ్ పౌడర్, 2 కప్పుల పంచదార, ఇలాచీ, పాలు, నెయ్యి, డీప్ ఫ్రైకి సరిపడా నూనె. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులోకి గులాబ్ జామ్ పౌడర్ వేసుకోవాలి. అందులో పాలు పోసుకోవాలి. పాలతో బాగా కలుపుకోవాలి, చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ముద్దలాగా కలిపేసుకున్నాము, గోధుమపిండి ముద్దలాగా కలిపేసుకున్నాము. కొద్దిగా నెయ్యి వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ముద్దలా కలిపేసుకున్నాము. ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టుకొని స్టవ్ వెలిగించుకోవాలి. గిన్నెలో వాటర్ పోసుకోవాలి. 2 కప్పులు వాటర్ పోసుకోవాలి. అందులో పంచదార వేసుకోవాలి. ఇంకా 1 కప్పు పంచదార వేసుకోవాలి. 2 కప్పులు పంచదార. పాకం రావాలి, పాకం వచ్చే వరకు షుగర్ సిరప్ లాగా కావాలి. షుగర్ సిరప్ లాగా అయిన తర్వాత దించుకోవాలి గిన్నె. ఇంకా పాకం రాలేదు. ఇప్పుడు ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. ఇప్పుడు షుగర్ సిరప్ లాగా రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. నెయ్యి అద్దుకోవాలి. నెయ్యి అద్దుకొని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. ఉండలు చేసుకున్న తర్వాత ఒక్కొక్కటి ప్లేట్లో వేసుకోవాలి. చేతికి అంటకుండా నెయ్యి రాసుకుని చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద మూకుడు పెట్టుకొని స్టవ్ వెలిగించుకోవాలి. మూకుడులో ఆయిల్ పోసుకోవాలి. అన్నీ ఉండలుగా చేసుకున్నాం కదా, ఇప్పుడు ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు గులాబ్ జామ్ ఉండలు వేసుకోవాలి ఆయిల్లోకి. సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఇంకా 1-2 నిమిషాలు వేయించుకోవాలి. ఎర్రబడుతున్నాయి, ఇంకొక 2 నిమిషాలు వేయించుకోవాలి. ఇప్పుడు ఎర్రబడిపోయాయి, స్టవ్ ఆఫ్ చేసుకొని అవి తీసేసుకోవాలి.
ఇప్పుడు పాకంలోకి వేసుకోవాలి. ఎంతో రుచికరమైన గులాబ్ జామ్ రెడీ. ఎంతో రుచికరమైన గులాబ్ జామ్ రెడీ అయిపోయింది. 5 నిమిషాల తర్వాత సర్వ్ చేసుకోవచ్చు.